Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలపై భారీ బెట్టింగ్లు. అసలు ట్విస్ట్ ఇదే. తిరుపతి ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు పోలింగ్కు ముందు వేసుకున్న లెక్కలు, పోలింగ్ తర్వాత వేసుకున్న లెక్కలు తారుమారాయాయి. భారీ మెజారిటీ సాధించాలన్నది అధికార పార్టీ లక్ష్యం. గెలిచి తీరాలని విపక్ష పార్టీలు పోరాడాయి. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ 14% వరకు తగ్గడంతో లెక్కలు సరిచూసుకుంటూ పందేలలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు బెట్టింగ్ రాయళ్లు. వైసీపీ మెజారిటీపై పందాలు కాస్తూనే బీజేపీ, టీడీపీ ఓట్లపై కూడా పందాలకు దిగుతున్నారు. ఏపీలో గత 6 నెలలుగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఎంతో చర్చ జరిగింది. షెడ్యూల్ ప్రకటించాక ఆ వేడి మరింత రాజుకుని పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేయడంతో భారీగానే ఓటింగ్ ఉంటుందని భావించిన 64.9% పోలింగ్ నమోదైంది. అంచనాలకు భిన్నంగా ఓటింగ్ జరిగింది. 2019లో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్కు 228,000 మెజారిటీ వచ్చింది. ఈసారి డాక్టర్ గురుమూర్తికి 500,000 మెజారిటీ తీసుకురావాలని వైసీపీ టార్గెట్గా పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. కరోనా ఉధృతి కారణంగా పోలింగ్ తగ్గుతుందని గ్రహించిన అధికార పార్టీ వర్గాలు తమ అంచనాలను సవరించుకున్నట్లు చెబుతున్నారు. 55-60% పోలింగ్ జరిగితే 300,000 నుంచి 350,000 మెజారిటీ వస్తుందని లెక్కలేస్తున్నాయి. బెట్టింగ్ రాయళ్లు ఈ దిశగానే పందాలు కాస్తున్నారు. టీడీపీ, బీజేపీ సైతం వాస్తవాలకు దగ్గరగా తమ లెక్కలు ఉండేలా పోలింగ్ సరళిని దగ్గర పెట్టుకుని అంచనాలు వేసుకుంటున్నాయట. 2019లో టీడీపీకి 490,000 వరకు ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి టీడీపీ తమకు వచ్చే ఓట్ల కంటే వైసీపీ లెక్కలేసుకుంటున్న మెజారిటీ తగ్గించడం మీదనే దృష్టి పెట్టింది. ఇక టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై కూడా భారీగా బెట్టింగులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు వైసీపీకి ప్రత్యామ్నాయం మేమే అన్న బీజేపీ, జనసేన కూటమి గెలుపు కంటే వచ్చే ఓట్లపైనే కూడికలో తీసివేతలు వేసుకుంటోంది. 100,000 ఓట్లు వచ్చినా తాను సక్సెస్ అయినట్లేనని ఆ కూటమి భావిస్తోంది. మరొకవైపు డిపాజిట్ వస్తుందా లేదా అన్న సందేహాలు కొంతమందిలో ఉన్నాయి. బెట్టింగ్ రాయళ్లు మాత్రం తిరుపతిలో రూటు మార్చేశారు. గెలిచిన వారికి వచ్చే మెజారిటీపై కాకుండా 2-3 స్థానాల్లో నిలిచే పార్టీలపై ఎక్కువ పందాలు కాస్తున్నారట. కొందరు బెట్టింగ్ రాయళ్లు బీజేపీకి డిపాజిట్ వస్తుందా రాదా అని కూడా పందాలు కాస్తున్నారట.